మధ్య నుంచి వెళ్ళిపోవడం, తర్వాత సార్ పార్టీ పెట్టడం, పాదయాత్రలు స్టార్ట్ చేయడం, అప్పుడు నా అవసరం రావడం, అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ అన్న వాళ్ళు బస్సు పెట్టడం, దానికి సంబంధించి అక్కడే ఉండి సర్వీస్ చేయడానికి. ఇప్పుడు మా యూనివర్సిటీలో మా ప్రిన్సిపల్ మా వీళ్ళంతా మాట్లాడడం, నేను నాకు అభిమానం ఉంది కాబట్టి వెంటనే వెళ్ళిపోయాను, వెళ్ళిపోయి అక్కడి నుంచి పనిచేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాల పాటు ఆయనతో పాటు తిరిగారు? దాదాపుగా 2012 నుంచి 2019 వరకు ఆయనతోనే, ఆ ఫ్యామిలీతోనే. ప్రతి ప్రోగ్రాంలోనూ నేను ఉన్నాను, అంటే బయటకు తెలియదు, నేను ఎక్కడ చెప్పేవాడిని కూడా కాదు, నా పని నేను చేసుకొని గమ్మని వచ్చి మళ్ళీ ఎక్కడ పని ఎక్కడ చేసుకున్నాను. ఫ్యామిలీ తీరు ఎట్లా ఉంటుంది, ట్రీట్మెంట్? వాళ్ళందరూ చాలా గౌరవంగా చూసుకుంటారు, ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు. అంటే రాజకీయాల్లోకి రావాలని మీరు అనుకున్నారా? నేను అనుకోలేదు, ఆలోచన లేదు. వాళ్ళంతటా వాళ్ళుగానే ఇచ్చారు? ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, లేకపోతే ఆయనకి ఎవరన్నా ప్రమోట్ ఎవరైనా చెప్పారు, సజెస్ట్ చేశారు? అదే మా డిస్కషన్లో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు సీఎం గారి డిస్కషన్లో కూర్చొని మాట్లాడుకుంటా పేరు వచ్చింది నాది. సో మళ్ళీ మీటింగ్ పెట్టి అక్కడ అనౌన్స్ చేశారు. ఓకే. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అతిపెద్ద ప్రయోగం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏది బీసీలకి సీట్లు పెంచడం, అటు రెడ్డి సామాజిక వర్గానికి తీయడం, ఇంకోటి కొంతమందికి ఇక్కడ మీ నియోజకవర్గం అంటే మీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో చూస్తే తండ్రుల బదులు కొడుకులకి సీట్లు ఇవ్వటం, కొత్త మొక్కల మార్పులు, ఇవన్నీ రేపొద్దున మీకు ప్రయోజనం అవుతాయి అనుకుంటున్నారు, నష్టం అవుతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రయోజనం అవుతుంది, ఎందుకంటే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎంత పెద్ద ఎత్తున రాజకీయ రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసినటువంటి ప్రభుత్వాలు ఏం లేవు.